విజయ్ దేవరకొండ హీరోగా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం నోట. ఈ సినిమా నేడు రిలీజ్ అయింది. అయితే ఇటీవల విజయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు చిన్నప్పుడు చంద్రబాబు నాయుడు అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఆయన వల్లే నగరానికి బూమ్ వచ్చిందని తెలిపాడు. ప్రస్తుతం కేటీఆర్ అంటే బాగా ఇష్టమని తెలిపాడు. చిన్నప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వం అంటే చాలా ఇష్టం. ఆయన హయాంలోనే హైదరాబాద్ నగరానికి బూమ్ వచ్చింది. సమయ పాలన విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు చాలా హడావిడి పడడం చూసేవాడిని. అలా స్ట్రిక్ట్గా ఉంటే నాకు ఇష్టం. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వ పాలన నాకు బాగా నచ్చింది. పాలనలో స్థిరత్వం కనిపిస్తోంది. కేటీఆర్ని కలిసిన తర్వాత ఆయన ఆలోచనలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు, విజయ్, చిత్రీకరణంలో ప్లాస్టిక్ని వినియోగించొద్దు, రాగి వస్తువులు కొనుక్కుని వాటితో నీళ్లు తాగు, మంచిది, నువ్వు నటుడివి కదా, ఖాదీ వస్త్రాలకు ప్రచారం కల్పించవచ్చు కదా అని చెప్పారు అని తెలిపాడు విజయ్.